స్వరాజకి. హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఖైరతాబాద్ గణేశ్ని అయితే చూడడానికి వచ్చాము. ఇక్కడ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత మనకైతే అక్కడ పైన అయితే ఒక బెలూన్ కనబడుతుంది. ఆ బెలూన్ దగ్గరికి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ డైరెక్షన్ కూడా చూపించారు మెట్రో స్టేషన్లో ఎటువైపు వెళ్ళాలని చెప్పి. అయితే ఈ క్రౌడ్ అయితే ఇలా ఉంది, చాలామంది అయితే వస్తున్నారు చూడడానికి యూత్ అయితే. మీకు MMTSలో ట్రైన్లో కూడా రావచ్చు ఇక్కడికి. ఒకవేళ మీరు కారు బైక్ వేసుకొస్తున్నట్టయితే ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ పక్కన అయితే పార్క్ చేయండి. క్రౌడ్ అంటే చాలా అంటే చాలా ఉన్నారు, యూత్ అయితే చాలా మంది వచ్చారు. మీకైతే ఫైనల్ వరకు అయితే వీడియో చూస్తే అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో. అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి రీచ్ అవుతుంది లైక్ చేస్తే, వాళ్ళకు కూడా సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుస్తుంది ఇక్కడ. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే బాయ్స్ కి లేడీస్ కంటూ సపరేట్ క్యూ లైన్స్ అయితే ఏం కేటాయించలేదు. అందరైతే వెళ్తురు తోసుకుంటారు, కొద్దిగా పిల్లలు ఉన్న వారికి అయితే ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి రావడానికి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది క్యూ లైన్లో. తొందరగా అయితే వెళ్ళిస్తారు అందరినీ. ఇక్కడ చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే ఇలా ఉంది, అటు సైడ్ నుంచి వచ్చి ఇటు సైడ్ నుంచి వెళ్ళేటట్టు అయితే పెట్టారు అందరికీ. ఇక్కడ మనం చూడాల్సిన గణపతి అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ మీకు వీడియో అయితే చూపిస్తాను. ఆ
తర్వాత అలాంటి మురళీకృష్ణ వార్పిటం డబ్బులు భగవంతుడికి 100 రూపాయలు సమర్పిస్తున్నారు. కార్తీక రాజేశ్వర్ విగ్రహం విసిట్ అయిపోయిన తర్వాత మనమైతే ప్రసాద్ ఎంఎక్స్ థియేటర్కి వెళ్ళి రూట్లు అయితే స్వీట్లు అయితే అమ్ముతారు చాలా రకాలుగా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ముందు లడ్డూ తెలుస్తా చూడండి, ఇక్కడనే ఉండాలి. ఏమున్నా కంటే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.